ప్రభునందు ప్రియ సోదరి సాహోదల్లారా ప్రభు నామంని బట్టి మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను మరలా మీ ఎదుటికి రావటానికి ప్రభు చేసిన కృపను బట్టి దేవునికి ఎంతో వందనస్తులు ఉన్నాము మీరందరూ కూడా క్షేమంగాను ఆరోగ్యవంతులుగా ఉన్నారని దేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి మరి రుతుమ్మ గారు అలాగే సోదరి రమణమ్మ గారు పద్మగారు ఆనంద్ గారు జ్ఞాన గారు ఇంకా బిడ్డలందరూ కూడా మరి ఫోన్ చేస్తూ ఉన్నారు మీ అందరి కొరకు కూడా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవుడు మీకు శుభము కలగజేస్తాడని మరి నిరీక్షణ కలవారై ఉండాలని చెప్పి మీకు మనవి చేస్తున్నాను ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం ప్రేమ కలిగిన తండ్రి సకలాశీర్వాదములకు కారణభూతుడు అయిన దేవ మా యేసురాజా మీకు వందనాలనైనా నువ్వు హెచ్చవలసినది మేము తగ్గవలసినదిని నాయన మరొకసారి మమ్మలను సజీవుల సంఖ్యలో నిలబెట్టి నీ వర్తమానం అందించడానికి నాకును అయా నీ వర్తమానం చూసి వినడానికి ఆయా సోదరి సహోదరులకును మీరు సహాయం చేసినందుకు నీకు వందనాలను అయినా వాక్యాన్ని వివరించబోతున్నాను అయా జ్ఞానాత్మతో నన్ను నింపి లేని మాటలు కల్పించకుండా ఉన్న మాటలు తీసివేయకుండా ఉన్నది ఉన్నట్లు యథార్థంగా నీ మాటలు పలకటానికి నాకు సహాయం చేయండి నీ మాటలు వారు వింటూ ఉండగా చూస్తూ ఉండగా నీ కార్యాలు జరిగించి వారికి వినగలిగే చెవులు గ్రహించే మనసును వారికి చేయండి నీ మాటలు వారు వినుచు ఉండగా వారికి స్వస్థత మేలు ఆశీర్వాదం దీవెన రక్షణ స్వస్థత కలుగ చేసి మాహి పొందుమాను ప్రభు అని యేసుక్రీస్తు నామని వేడుకొని పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియ సోదరి సహోదరులారా దేవుని యొక్క లేఖన భాగంలో నుండి ప్రయోజనము లేని పని చేయకూడదు అంశం ఏమిటంటే ప్రయోజనము లేని పని చేయకూడదు లోకంలో మనం చూసినట్లయితే వారు ప్రయోజనం లేని పని ఎవ్వరూ చేయరు పనికి రానిటువంటిది ఉపయోగకరంగా లేనిటువంటిది ఏది కూడా చేయరు అది ఏదై ఉన్నది అంటే వారికి వ్యాపారంలో లాభం కలగాలి పనిలో మంచి లాభం రావాలి అలాగే వాళ్ళ ప్రయత్నాల్లో గొప్ప విజయం కలగాలి అందుకని ప్రయోజనము కలిగేటువంటి పనులు చేస్తారు ప్రయోజనము లేని పనులు వారు చేయరు నిజమే అది వాస్తవం అలాగే ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వారు చేయవలసినటువంటి పని ప్రాముఖ్యముగా ఏమిటంటే ప్రయోజనము లేని పని చేయకూడదు మనం ప్రయోజనకరమైనటువంటి పని చేయాలి ఓసారి యేసు ప్రభు వారు ప్రభు వారు తన శిష్యులు వెంబటి వస్తూ ఉన్నప్పుడు ఆయన వారందరినీ కూడా వారందరికీ ఆయన చేయబోయేటువంటి పనులు ఆయన చెప్తా ఉన్నాడు ఆయనకి ఎటువంటి శ్రమ ఇబ్బంది అవమానం కలుగుతుందో ఆయన ఎటువంటి మరణం పొందబోతున్నాడో అవన్నీ కూడా చెప్పాడు ఆ సమయంలో పేతురు ఆయన పక్కకు తీసుకుని వెళ్ళి ఆయన్ని గద్దించాడు ఏమనంటే మనుష్య కుమారుడు ఇరుషులేముకు వెళ్తాడు పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక మంది చేతను ఆ హింసలు పొంది చంపబడి మూడవ దినాన లెగుస్తాడు అది నిశ్చయము అది తప్పకుండా జరుగుతుంది అని చెప్పి చెప్పాడు ఇలా చెప్పినప్పుడు పేత్ర ఏమన్నాడంటే యేసు ప్రభువారిని పట్టుకొని ఆయన పక్కకు తీసుకుని పోయి ప్రభు అది నీకు దూరం అవుగాక అన్నాడు ఏంటి దూరం అయిపోవాలి శాస్త్రుల చేత కానీ ప్రధాన యాజకుల చేత కానీ హింసలు పొందడం అది నీకు దూరం అయిపోవాలి ఆయన కొట్టడం దూరం అయిపోవాలంట ఆయన సిలివేయటం దూరం అయిపోవాలంట చూసారా ఇతడు ఏం కోరుకుంటున్నాడంటే సంబంధమైనటువంటి జీవితాన్ని కోరుకోవాల కోరుకుంటున్నాడు అంటే ఏ హింస పొందకూడదు ఎవరి చేత మాటలు పడకూడదు ఎవరి చేత అవమానపరచబడకూడదు ఏ విధంగా కూడా ఆయన సెలవు వేయబడకూడదు ఏ విధంగా కూడా ఆయన చంపబడకూడదు అనేటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు నిజమే చాలామంది కూడా ప్రభునందు విశ్వాసం ఉంచుతారు ప్రభువుని వెంబడిస్తారు బైబిల్ కొనుక్కుంటారు బాప్తిస్టును తీసుకుంటారు ప్రార్థనకు వెళతారు చాలా మంచిదే చెయ్యాలి అలాగా కానీ ప్రభునందు ప్రియులారా ప్రభు నామము నిమిత్తము శ్రమలు కానీ కష్టాలు కానీ అవమానాలు కానీ లేక విమర్శలు కానీ లేక నిందలు కానీ అపనిందలు కానీ వాటిని కూడా మనము సంతోషంగా అంగీకరించాలి ఎవరైనా క్రీస్తు నిమిత్తం ఇలాంటివన్నీ కూడా మనం మనకు చేసినప్పుడు మనం శ్రమల పాలైపోయినప్పుడు వాటిని సంతోషంగా కోరుకోవాలి ఎన్నడూ కూడా అవి నాకు అవసరం లేదు వాటిని నేను పొందను అలాగైతే నేను ప్రార్థనకి వెళ్ళను అలాగైతే ప్రభుని వెంబడించను అని అనకూడదు ఎందుకంటే యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట ఏమిటంటే కింద వచ్చినములో చెప్తున్నాడు ఆయన ప్రభువారు గద్దించాడు ఇరవై మూడు వచ్చినంలో అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా వెనకకు పొమ్ము అంటున్నాడు అంటే నిమిత్తము శ్రమ కోరుకోనటువంటి వారిని ప్రభు నిమిత్తము అవమానం పొందకుండా ఉండాలని లోకములో సుఖము సంతోషము ఆరోగ్యంగా నెమ్మదిగా ఉండాలని కోరుకునేటువంటి వారిని ఆయన ఏం చేస్తున్నాయంటే నా వెనక్కి వెళ్ళిపో అంటున్నాడు అంటే వీరు ప్రభు యొక్క ఉద్దేశానికి చాలా భిన్నంగా ప్రవర్తించే వారిని ఆయన ఏం చేస్తున్నాయంటే గద్దెస్తున్నాడు సాధారణ యొక్క స్వభావం కూడా ఎలాంటిదంటే ప్రభునామ నిమిత్తము అవమానపరచబడకోకుండా ఉండాలి ప్రభు నామ నిమిత్తం శ్రమలు పెడతాం వానికి ఇష్టం ఉండదు నామం నిమిత్తము ప్రభుని మరి నిమిత్తం ఎన్నో శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు లేక చంపబడటం హతసాక్షులైపోవటం సాతానుడికి ఇష్టం ఉండదు అలాంటి వారిని మరి సాతానుడు ఎప్పుడు కూడా వారిని భూలోకంలో ఒక సాధనాలుగా వాడుకుంటాడు సంఘంలో కూడా ఇలాంటి వారు ఉంటారు సంఘాల్లో ఒక్క మాట కనుక సేవకుడు ఏదన్నా అన్నాడు అనుకోండి ప్రార్థన నుంచి వెళ్ళిపోతారు ఇంకా ప్రార్థనకి రారు అండి ఇంకా ఏదన్నా మరి ప్రార్థనకు వస్తూ ఉండగా కొంచెం విమర్శలు ఎదురైనవి అనుకోండి వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఇక విమర్శలు చేస్తున్నారు కనుక ఇక నేను ప్రార్థనకు రాను నేను ప్రార్థనకు వచ్చిన దగ్గర నుంచి కష్టాలు ఎక్కువైపోతున్నాయి ఇక నేను రాను అని చెప్పి నిర్ణయం చేసుకొని దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు వీళ్ళు ఎవరు అంటే సుఖభోగాలను అనుసరించడానికి సిద్ధపడినటువంటి వారు సుఖభోగాలకు అలవాటు పడిపోయిన వారు యేసు ప్రభు చూడండి ఆయన ఇర్షలేముకు వెళతాం ఏంటి ప్రధాన యాజకుల చేత శాస్తుల చేత అనేక మంది చేత మరి హింసలు పొందు పొందుకుంటాను సంపబడతాను మూడో దినాన్ని లెగుస్తాను అని చెప్పి ఆయన పునరుద్ధానాన్ని గురించి చెప్పాడు చూడండి గారు అది అంగీకరించట్లేదు శ్రమ పడటం చనిపోవటం పునరుద్ధానాన్ని కలిగి ఉండటం ఆ పేతరు అంగీకరించట్లేదు మనం ఎలా ఉండాలి అంటే పునర్ధాన బలము మనం పొందుకొని ఉండాలి పునర్ధానం అనేటువంటిది దానిలో కనుక మనం ప్రవేశించకపోతే ఆ పునర్ధానాన్ని కలిగి ఉండకపోతే ఏంటి ప్రయోజనం నీకు ఈ లోకంలో సుఖంగా ఉండి సంతోషంగా ఉండి లేకపోతే అవి సంపాదించుకొని ఇది సంపాదించుకొని కోడ్ కట్టుకొని మెడలు కట్టి ఇంకా లోకానుసారంగా జీవించి ఇక బ్రతికినంతకాలం ఎట్లాగే బ్రతికి లోకానుసారమైన వాటిని కోరుకొని జీవిస్తే నీకేంటి ప్రయోజనం నీ కలిగినటువంటి ఆస్తి కానీ నీ సంపద కానీ లేకపోతే నువ్వు గౌరవంగా బ్రతికిన విధానం కానీ ఏంటి నీకు పునరుద్ధానాన్ని కలిగించకపోతే ఏంటి నీకు ప్రయోజనం నువ్వు పడినటువంటి ప్రయాస వలన ఏంటి నీకు లాభం అంటున్నాడు ప్రభు అందుకని ప్రయోజనం లేని పని ఎప్పుడు కూడా నువ్వు చేయకూడదు ప్రయోజనం కలిగేటువంటి పని నువ్వు చేయాలి ఏంటి ఆ ప్రయోజనం అంటే నువ్వు ప్రభువుని నమ్మినటువంటి నీవు పునర్ధానములో పాలి బగస్సుడు కావాలి పునర్ధానములో పాలి బగస్థుడు కావాలి పునర్ధాన బలాన్ని పొందుకోవాలి అప్పుడే నీకు ప్రయోజనం ఏంటి నీకు ప్రయోజనము లేనటువంటి పని నువ్వెన్నడూ కూడా చేయకూడదు చూడండి ఉదాహరణకి నీకు మీకు ఒక మాట తెలియజేస్తాను లోకా వార్త పదహారు అధ్యాయం ఇరవై ఆరో వచ్చినంలో ధనవంతుడిని అలాగే లాజరుని మనం చూస్తాం లాజరు ధనవంతుడు యొక్క ఇంటిలో ఇంటి ముందర గేటు దగ్గర కూర్చొని అతడు ప్రతిరోజు కూడా ఆ ధనవంతుడు ఇంటిలో అతడు తినేటువంటి భోజనపు బళ్ళ మీద నుండి తినేటువంటి ఆహారము ఆ రొట్టెలే కానీ లేకపోతే ఇంకేదైనా పదార్థాలే కానీ తింటూ ఉంటే కింద పోయినటువంటివి పనివాడు తీసుకెళ్ళి బయట పారబోస్తున్నాడు కనుక వాటిని లాజరు వాటిని తీసుకొచ్చి తింటూ అక్కడే కాలక మరి బ్రతుకు జీవనం కొనసాగిస్తూ ఉన్నాడు ఇద్దరు కూడా ఇద్దరు కూడా ఒక రోజు చనిపోయారు ఏమండి ఆయన రోజు చనిపోయి ఉంటాడు ఎన్నో ఒక రోజు చనిపోయి ఉంటాడు లాజుడు చనిపోతే తిన్నగా దేవదోతులు వచ్చి ఆయన ఆత్మను తీసుకుని వెళ్ళారు ధనవంతుడు చనిపోతే అతని పాతాళములోనికి తీసుకుని వెళ్ళారు అప్పుడు ఆ ధనవంతుడికి ఏం కనపడుతుందంటే పరలోకములో ఉన్నటువంటి పరదేశంలో ఉన్న అబ్రహాం గారు కనపడుతున్నాడు ఆ పక్కన ఉన్నటువంటి లాజర్ను చూస్తున్నాడు అంటే పాతాళంలో ఉన్నటువంటి వారు పరలో పరదేశంలో ఉన్నటువంటి వారిని చూడటానికి లేక పిలిస్తే పలగటానికి చాలా దగ్గరలో ఉన్నారనమాట ఎప్పుడు కూడా ధనవంతుడు పరలోకం వైపు చూసిన వాడు కాదు ఎప్పుడు కూడా భూ సంబంధమైన వాటి మీదే దృష్టి పెట్టి భూ సంబంధమైన వాటిని కోరుకుంటూ ఆ సుఖాన్ని ఆనందాన్ని సంతోషాన్ని కలిగి వాటిలో నిమగ్నుడైపోయాడు ఎప్పుడు కూడా దేవుని మార్గంలో నడుద్దామని కానీ దేవుని వాక్యానుసారంగా నడుద్దామని కానీ దేవుని వాక్య ప్రకారంగా జీవిద్దామని కానీ ఆయన కట్టడలు ఆజ్ఞలు విధులు గైకొని ఆయన సంతోషపరచాలని కానీ అతనికి ఎప్పుడు కూడా అలాంటి ఉద్దేశం లేదు ప్రభునంద ప్రియులారా ఇలాగే చాలామంది కూడా లోకంలో మనం చూస్తాము లోక భోగాలను ఆశించి ఏమండి ప్రార్థన లేకుండా వాక్యం చదవకుండా దేవుని సన్నిధికి వెళ్లకుండా దేవుని కట్టుబాట్లు అనుసరించకుండా దేవునికి ఇవ్వకుండా దేవుని ఆరాధించకుండా దేవుని సన్నిధిలో ప్రార్థించకుండా సహ సంఘ సహవాసంలో ఉండకోకుండా దైవ సేవకుడు చెప్పినట్లుగా చేయకోకుండా ఆయనకు వ్యతిరేకంగా జీవించి ఆయన వాక్యంలో కనుక ఏదన్నా చెప్తే నన్ను గురించే చెప్పాడని చెప్పి వ్యసన పడిపోయి ప్రార్థనకి రాకుండా మానివేసేటువంటి వారు సుఖభోగస్సులైనటువంటి వారు విశ్వాసాలు ఎంతోమంది ఉన్నారు అలా జీవిస్తే నీకేంటి ప్రయోజనం ప్రభునత ప్రియులారా ప్రయోజనము లేనటువంటి పని చేస్తున్నానో నీ కష్టానికి ప్రయోజనము రానటువంటిది లాభము రానేటువంటిది ఏ విధంగా ఉపయోగము కలిగేటువంటి పనులు నువ్వు చేయటం లేదు అంటే నువ్వు చేసే పని పునరుద్ధానము పొందటానికి సరిపోవు నీ కోపం నీ ఉద్రేకం నీ యొక్క బలహీనతలు నీకున్న శరీర అలవాట్లు నీకున్నటువంటి శరీరం యొక్క ధనం వెండి బంగారాలు నీ బంధువులు నీ స్నేహితులు నీ కలిగినటువంటిది యావత్తు కూడా పునర్ధానాన్ని ఇవ్వలేవు అది నువ్వు చేసుకోవాలి కేవలం యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన ఆ నమ్మి పేరు మార్చుకొని నమ్మి జీవిస్తున్నాం దానివల్ల ఏంటి నీకు ప్రయోజనం ఏండి ధనవంతుడు కూడా అలాగే ఉన్నాడు అతడు కూడా పేరుకు మాత్రం క్రైస్తవుడుగా ఉన్నాడు పేరుకు మాత్రం అబ్రహాము కుమారుని అనిపించుకుంటున్నాడు కానీ ఏంటి ప్రయోజనం ఏ రోజు కూడా ఆ యొక్క ఆ లాజరుకు రోజు కూడా భోజనం పెట్టలేదు ఒకరోజు కూడా చూసి అతను ఆదరించలేదు ఒకరోజు కూడా చూసి అతనికి ఏదైనా మంచి వస్త్రాలు ఇవ్వలేదు ఏమండి దేవుని వాక్యం అలా చెయ్యమని ఇవ్వమని చెప్పి చెబుతుంటే ఏ రోజు కూడా వాటిని అనుసరించలేదు ఎలా పునరుద్ధానం కలుగుతుంది అతనికి అందుకే పాతాళంలోకి వెళ్ళాడు పాతాళములో ఉండి పరదేశంలో ఉన్నటువంటి అబ్రహామును ఆయన పక్కన ఆనుకొని ఉన్నటువంటి అది రుబ్బు పక్కన ఆనుకున్నటువంటి ఆ యొక్క లాజర్ను చూస్తున్నాడు ఆ యొక్క ధనవంతుడేమంటున్నాడు ఏంటి అబ్రహాముతో అంటున్నాడు ఓ తండ్రివైన అబ్రహామా నీ పక్కన ఉన్న లాజర్ను చూసి నాకు తన చిటికిని వేల కొన నీటిలో ముంచి నా నాలుగును చలార్చడానికి అతను పంపించు అని చెప్పి వేడుకుంటున్నాడు అప్పుడు ఆ ధనవంతుడే ఆ యొక్క అబ్రహాం గారు ఏం చెప్తున్నాడంటే నా కుమారుడా నీ జీవిత నువ్వు సుఖం అనుభవించావు అలాగే ఈ యొక్క లాజర్ కూడా ఆ బహు కష్టాన్ని దారిద్రాన్ని అనుభవించాడు కానీ ఇతను ఎలాంటి వాడిగా ఉన్నాడంటే అతడి కాలంలో బహు కష్టపడ్డాడు అయితే అతడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు అన్నాడు నీవైతే అక్కడ యాత్ర పడుతున్నావు అంటున్నాడు లోక స్వార్థ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినాలు పైగా ఏమంటున్నాడు అంటే నీవు ఇక్కడికి రాకుండా వీళ్ళు అక్కడికి రాకోకుండా మధ్యలో పెద్ద అగాధ ముంచుబడింది అంటున్నాడు అంటే కారణం ఏంటి ఇతడు నా బంధువులు ఉన్నారులే ఎప్పుడైనా నన్ను ఆదుకుంటారు నాకు కష్టం వస్తే చూస్తూ ఊరుకుంటారా ఎప్పుడైనా నన్ను కాపాడుతారు నాకు సహాయం చేస్తారు బంధువులను వదిలిపెట్టుకోకూడదు అన్న ధ్యేయంతో లోకంలో బ్రతికాడు ఏంటి శ్రమ పడటానికి ఇష్టపడలేదు కష్టపడటానికి ఇష్టపడలేదు ఏ విధంగా కూడా అతడు దేవుని ప్రభు కొరకు అవమానపరచబడటానికి కానీ కష్టాన్ని అనుభవించడానికి కానీ శ్రమను అనుభవించడానికి కానీ ఎప్పుడు కూడా అతను ఇష్టపడలేదు దేని కొరకు కోరుకున్నాడంటే అతడు ఎక్కువగా సుఖభోగాన్ని కోరుకున్నాడు సుఖభోగాన్ని కోరుకున్నాడు సంతోషంగా ఉండాలి ఏ బాధపడకూడదు ఏ అవమానం పడకూడదు అండి ఎటువంటి దారిద్ర్యాన్ని అనుభవించకూడదు అని చెప్పి అతడు సుఖభోగం వైపు చూశాడు అండి అందుకని అతను ఉన్నటువంటి బలము కానీ ధనము కానీ ఆరోగ్యం కానీ లేక బంధువులు కానీ స్నేహితులు కానీ భార్య బిడ్డలు కానీ అతన్ని పాతాళములో నుంచి తీసుకురావటానికి అండి పైనుండి కిందకి రాలేరు పాతాళానికి రాలేరు ఒకవేళ అతనికి ఏదైనా బంధువులు ఉంటే అతని పాతాళంలో ఉన్నప్పుడు వారితో కూడా అతనితో కూడా ఉంటే వాళ్ళు వెళ్ళి ఇతన్ని తీసుకెళ్ళి పరలోకంలో చేర్చలేరు నిజమైన మీరు అదో జ్ఞాపకం చేసుకోవాలి లోకంలో సుఖభోగాన్ని కోరుకొని అండి మీరు పునర్ధానము పొందేటువంటి అవకాశాన్ని మీరు అవకాశాన్ని తీసుకొనుక్కోకుండా ఆ పునరుద్ధానంలో పాలి భాగస్తులు కావాలన్న ఉద్దేశము కనుక మీకు లేకపోయినట్లయితే ఏంటి మీరు ఎన్నడ కూడా మీ బంధువులు కానీ మీ యొక్క స్నేహితులు కానీ నీ కుమారులు కానీ కుమార్తెలు కానీ నీ భార్య కానీ నీ భర్త కానీ ఏమండి నీ బంధువులు కానీ ఎవరైనా సరే వారు నిన్ను పాతాళములో నుంచి బయటికి తీసుకురాలేరు ఎందుకంటే మధ్య అగాధం ఒకటి ఉంది పరలో పరదేశంలో ఉన్నవారికి ఇటు పాతాళంలో ఉన్నవారికి మధ్యన పేదగాదం అది ఎప్పుడు కూడా ఎవరు కూడా దాటలేరు దాటలేరు అందుచేత భూమి మీద నువ్వు సంపాదించింది అది ఏదైనా కానీ పేరు కానీ ప్రఖ్యాతులు కానీ లేక ధనము కానీ వెండి కానీ బంగారం కానీ పలుగుబడిలు కానీ ఏది కూడా నిన్ను పాతాళంలో నుంచి బయటికి ఆ పరదేశికి చేర్చలేరు ఎవరు కూడా ఇది ఎవరి ద్వారా కలుగుతుందంటే క్రీస్తులాగా క్రీస్తు కొరకు నువ్వు చనిపోవాలి క్రీస్తు కొరకు చనిపోవాలి క్రీస్తు కొరకు బ్రతకడానికి నేర్చుకోవాలి క్రీస్తు కొరకు ఎంత అవమానమైన భరించండి ఏసయ్య కొరకు ఎంత కష్టమైన భరించండి ఆయనలో నిలబడాలి మీరు అలా నిలబడినట్లయితే ప్రభు మిమ్మలను పునరుద్ధానంలో పాలు చేస్తాడు ఇక ఆయన తప్ప మీకు పునరుద్ధానాన్ని ఇవ్వగలిగిన వాళ్ళు ఎవరు కూడా లేరు అందుచేత ప్రభునందు ప్రియులారా ఈ లోకంలో కలిగి ఉన్నటువంటి ఆ విందులు కానీ విలాసాలు కానీ వినోదాలు కానీ లేక ఆ వెండి కానీ బంగారం కానీ వాటిని సుఖభోగాలు కానీ ఏదైనా కానీ అది ఎప్పుడూ కూడా పునర్ధానములో పాలి చేయలేం చేయలేవు అందుకని ఆ ధనవంతుని యొక్క సుఖభోగాలు నీవెన్నడూ కూడా కలిగి ఉండకూడదు ఒకవేళ ఉన్నాయి పారేమని చెప్పి నేను చెప్పట్లేదు దేవుని వాక్యం అలా చెప్పట్లేదు ధనవంతుడు అయినా నీకు కోట్ల కొలది ధనము ఉన్నప్పటికీ అండి అవి లేవు అన్నట్టుగా బ్రతకాలి అండ్ క్రీస్తు నామ నిమిత్తం శ్రమ నీకు చాలా మేలు ప్రయోజనం ఆయన నామ నిమిత్తం ఒక అవమాన నీకు చాలా మేలు అది ఆయన నామ నిమిత్తం ఎవరైనా నేను దూషిస్తున్నారా నీకు చాలా లాభం ఎవరైనా నేను నిషేధించారా ఇంట్లో నుంచి లేక సమాజంలో నుంచి లేక ఇంకా మరి మతంలో నుంచి నీ కులంలో నుంచి నేను ఎవరైనా బయటికి తోసివేశారా నువ్వు చాలా ధన్యుడు ఎందుకంటే నీకు పునర్ధానములో పాలి భాగం కలుగుతాయి అండి ఆ రోజున పునర్ధానములో నీవు పాలి భాగసుడై పాలి భాగస్సురాలవై నీవు దేవుని యొక్క పరదేశంలో దేవుని రాజ్యములో నువ్వు తప్పక చేరుతావు కనుక ప్రబున ప్రియులారా ఈ లోకంలో నీవు మరి ఈ లోకంలో ఉన్నటువంటి నిష్ప్రయోజనమైనటువంటివి నిష్ప్రయోజనమైన ముచ్చట్లు కానీ నిష్ప్రయోజనమైన ఆరాధన కానీ నిష్ప్రయోజనమైన అలవాట్లు కానీ నిష్ప్రయోజనమైన క్రియలు కానీ నిష్ప్రయోజనమైనటువంటి ఆ ధనము మీద కానీ నమ్మకం పెట్టుకోవద్దు వాటిని నువ్వు ఎప్పుడు కూడా కోరుకోవద్దు అండ్ ఎప్పుడు కూడా వాటి మీద నివాశ పెట్టుకోవద్దు అవి నిన్ను ఏ విధంగా కూడా నిన్ను పునరుద్ధానములో చేర్చలేవు అందుచేత ప్రభు కొరకు బ్రతకడానికి ప్రభు కొరకు జీవించడానికి నేను నువ్వెప్పుడు కూడా సిద్ధపరచుకొని ప్రయోజనకరమైనటువంటి పనులు వచ్చాయి ప్రభు కొరకు బ్రతకటం ప్రయోజనం ప్రభు కొరకు చనిపోవటం ప్రయోజనం ప్రభు కొరకు అవమానపడటం ప్రయోజనం ప్రభు కొరకు నువ్వు దూషించబడటం ప్రయోజనం ప్రభు కొరకు ఎవరైనా నేను అవమానపరుస్తున్నారా ఏళం చేస్తున్నారా నీకు చాలా ప్రయోజనం ప్రభునంద ప్రియులారా ఇదే నీకు గొప్ప లాభం అందుకని పిలిపి పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినంలో అపోస్తుడైన పౌలు గారు అంటాడు ఏమంటాడంటే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే సావైతే లాభం అంటాడు నిజంగా భక్తుడు నిజమైన భక్తులు ఏం కోరుకుంటాడంటే సావు క్రీస్తు కొరకు చచ్చిపోవటం అనేటువంటిది అతనికి లాభంగా గుర్తిస్తాడంట ఎంతమంది ఉన్నారు ఈ దినాల భక్తులు విశ్వాసులు సేవకులు క్రీస్తు కొరకు మరణించిన వారు కడవర వరకు కూడా ప్రభు కొరకు బ్రతికి ప్రాణాలు విడిచిపెట్టినటువంటి వాడు ఎంతో మంది భక్తులు అబ్రహాము రోము నానుకుని ఉన్నారు మోషే అండ్ నోవాహవ్ అలాగే అబ్రహాం గారు యాకుబ్ గారు ఇస్సాఖ్ గారు అండ్ భక్తులైనటువంటి వారు ఎంతోమంది అబ్రహాముతో కూడా వాళ్ళు కూర్చొని ఉన్నారు ఎంత ధన్యులు వాళ్ళు ఎన్ని అవమానాలు పడ్డారు ఎంత హేళన చేయబడ్డారు ఎంత రాళ్ళతో కొట్టబడ్డారు వాళ్ళు ఎంత అవమానపరచబడ్డారు ప్రభు కొరకు బ్రతకటానికి మనం నేర్చుకోవాలి ప్రభు కొరకు మనం జీవించడం నేర్చుకోవాలి ప్రభు కొరకు మనము ప్రభువుని ఆరాధించడం ఆయన పని కొరకు అవమానపరచడం మనం సంతోషంగా భావించాలి అది మనకు లాభం ఏమండి ఇలా కనుక పడినట్లయితే నువ్వు క్రీస్తుతో కూడా ఉంటావు యేసు క్రీస్తుతో కూడా ఆయన సింహాసనం మీద నువ్వు కూర్చుంటావు ప్రియా సోదరి సహోదరులారా ఇలాగ ప్రభు కొరకు బ్రతకటానికి మరి మనం నేర్చుకోవాలని చెప్పి అదే నీకు లాభం అని చెప్పి నీకు మనం చేస్తున్నా ధనవంతుల్లాగా సుఖభోగాలు కోరుకోవద్దు అండి ప్రభు కొరకు సుఖభోగాలను విడిచిపెట్టి ఉన్నవాటితో తృప్తి చెంది ప్రభు కొరకు బ్రతకటానికి నిన్ను సిద్ధపరచుకో ప్రభునంద ప్రియులారా అందుచేత మనము ప్రయోజనము లేనటువంటి పనులు మనం చేయకూడదు ఒకసారి ఓనేశ్యమును చూస్తాం ఓనేశ్యం ఎలాంటి వాడంటే ఆయన దొంగ ఏంటి దొంగ దొంగవాడు దొంగతనం చేశాడు ఆ దొంగ అయినటువంటి ఆ యొక్క ఓనేశ్యం పిలోమోన ఇంట్లో అతడు దొ పరిచారకుడిగా ఉన్నాడు దాసుడుగా ఉన్నాడు అటువంటి పిలోమోనం ఇంట్లో అతడు దాసుడిగా ఉండి అతడు పిలోమోను ఒకసారి ఊరు వెళుతా ఉన్నప్పుడు తాళాలానికి ఇచ్చాడు తాళాలానికి ఇచ్చాడు కానీ ఇతడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఇంట్లో తాళాలు తీసుకొని ఆయన సొమ్మును మరి దొంగలించి వెళ్ళిపోయాడు రోమపర్వతం వారు ఎక్కడో పట్టుకున్నారు అతన్ని పట్టుకొని మళ్ళీ జైలు వేసారు ఆ జైల్లో పౌలు గారు ఉన్నాడు అప్పుడు ఆయన ఏమంటాడంటే ఆయనకు వాక్యం చెప్పాడు ఓనేసమ్కి వాక్యం చెప్పాడు వాక్యం విన్నటువంటి ఓనేశం వెంటనే అతడు మార్పు చెంది ప్రభు కొరకు అతడు జీవించడానికి తీర్మానం చేసుకున్నాడు అప్పుడు పిలోమోనకు ఈ యొక్క పౌలు గారు వర్తమానం పంపాడు ఒక వాక్యం పంపించాడు అతనికి పత్రికను రాశాడు ఆ పత్రికలో ఏమన్నదంటే పిలోమోని పత్రిక ఒకటో అధ్యాయం పదకొండు వచ్చిన మళ్ళీ అంటాడు ఏమంటాడంటే అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడైతే వాడే కానీ ఇప్పుడు నీకు నాకును ప్రయోజనకరమైన వాడైను అంటాడు ఇదివరకు నీకు ఎలా ఉన్నాడు అంటున్నాడు పిలోమోన్కి ఒక పత్రిక రాసి అతను అంటున్నాడు మళ్ళీ అక్కడికే పంపించాడంట ఓనేసేమను అప్పుడు పిలోమోన్ ఏమంటున్నా పిలోమోన్ను అపోసుడైన పౌలుగారు ఏమంటున్నాడంటే మునుపు ఇతడు నిష్ప్రయోజనమైన వాడు ఇదివరకు నీకు నిష్ప్రయోజనమైన వాడిగా ఉన్నాడు పనికిరాని వాడుగా ఉన్నాడు ప్రయోజనం లేని వాడిగా ఉన్నాడు కానీ ఇప్పుడైతే నీకు నాకు కూడా ప్రయోజనకరంగా ఉన్నాడు కనుక ఇతను సంతోషంగా చేర్చుకో నేరస్తుడిగా కాకోకుండా ఒక దాసుడిగా కాకుండా ఒక సహోదరుడిగా నీవు ఎంచి అతని చేరది అని చెప్పి ప్రేమతో అతని గురించి చెప్తున్నాడు నిజమే ప్రయోజనకరమైన వాడు అంటే అతడు ఇదివరకైతే ఓనేశము దొంగ దొంగ ఇతరుల సొమ్మును దొంగిలించాడు నేరస్తుడిగా ఉన్నాడు సుఖభుగాలు కోరుకున్నాడు ధనాన్ని కోరుకున్నాడు కానీ ఇప్పుడైతే ప్రభుని తెలుసుకున్న తర్వాత అతను ఎలా ఉన్నాడు అంటే ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చబడ్డాడు ఏంటి తన యజమానికి మేలు చేసేవాడుగా ఉన్నాడు యేసుక్రీస్తు నామ కొరకు నామనత కొరకు అతను వాడబడ్డాడు దేవుని పరిచారకుడిగా మార్ మార్చబడ్డాడు ప్రభు కొరకు నింద పడటానికి మార్చబడ్డాడు ప్రభు కొరకు బ్రతకటానికి నేర్చుకున్నాడు అలాగే సోదరి సహోదరుడా ఇంకా నిష్ప్రయోజనమైన క్రియలు కలిగి నేరస్తుడిగా కనుక ఉన్నట్లయితే లేక అనేకమైన దూరాలలో వాటిని కలిగి ఉన్నట్లయితే ఆ నిష్ప్రయోజనమైనటువంటివన్నీ కూడా వదిలిపెట్టి ప్రభు కొరకు ప్రయోజనకారిగా నువ్వు మార్చబడాలని ప్రభు పునర్ధానంలో నువ్వు పారిభాగస్తుడిగా ఉండాలని ప్రభు పేరిట నీకు మనం చేస్తున్నాం దేవుడు తన వాక్యం మన వినికిడిలో దీవించి ఆశ్రవదించిన గాక ఆమెను ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగిన తండ్రి సకలాశీర్వాదములు కారణభూతుడామ ఎస్సయానికి వందనాలు ఆయన చెప్పబడిన వర్తమానం కొరకానికి వందనాలు చెప్పిన వర్తమానం అందరి హృదయాల్లో పలింపచ్చేయండి ఎంతోమంది వర్తమానం విన్నారు నాయన అయ్యా వారందరూ కూడా ఈ వాక్యాన్ని నాయన హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారముగా నడుచుకునేందుకు సహాయం చేయండి ఎంతమంది అయితే నిష్ప్రయోజనమైనటువంటి క్రియలు కలిగి ఉన్నారు వాటన్నిటిని కూడా వదిలిపెట్టి నాయన వారందరూ కూడా ప్రభువ దేవా మా తండ్రి ప్రయోజనకారులుగా ఉండి ప్రయోజనకరమైన పనులు చేసి పునరుద్ధానంలో పారిభాగస్తులు కొనడానికి సహాయం చేయండి దీవించిన అయినా ఎంతమంది అనారోగ్యంగా వ్యాధిగ్రస్తులు ఉన్నారో వారందరినీ కూడా ముట్టునైనా వారందరినీ స్వస్థపరుచునైనా నీవు గమనించకపోతే లోకం గమనించదు ప్రభువా అయ్యా నీవే అర్థం చేసుకునేవాడు వారందరి దగ్గరకు మీరు వెళ్ళండి నీ ఆస్తమంతో వారిని ముట్టుకోండి స్వస్థతపరచండి ఆరోగ్యవంతులుగా చేసి మాయ పొందమాని నిశ్చితమైతే మరొకసారి మేమందరం కలుసుకొని నీ వర్తమానం చెప్పడానికి నాకును ని వారికి కూడా సహాయం చేయమని ప్రభు అని యస్సు క్రీస్తు నామమును వేడుకొని చున్నాను పరమ తండ్రి ఆమె ఆమె ప్రభునందు ప్రియ సోదరి సహోదరులారా ప్రభు నామను బట్టి మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను సారిసారి కూడా మీరు ఈ వర్తమానం వింటూ ఉన్నారు మరి నాకు మంచి మరి వర్తమానం పంపిస్తున్నారు అలాగే మీ ఫోన్ కాల్స్ కూడా నాకు వస్తూ ఉన్నాయి మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నానండి మా రవణమ్మ గారు అలాగే సృష్టి గారు గారు అలాగ ఆనంద్ గారు అలాగ జ్ఞానందం గారు అలాగా మరి రూతమ్మ గారు ఇంకా అనేక మంది కూడా ప్రార్థన సాయం కోరుకుంటున్నారు మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నానమ్మా తప్పకుండా ప్రభు మిమ్మల్ని ఆదరిస్తాడు స్వస్థపరుస్తాడు కనుక మీరు ప్రతిసారి కూడా వాక్యం మీరు విని మేలు పొందాలని మీకు మనవి చేస్తున్నాను కనుక మా అకౌంట్ నంబరు సారిసారి అడుగుతున్నారు అదేమీ మాకు అర్థం కావట్లేదండి అంటున్నారు గూగుల్ పే మీరు ఓపెన్ చేసి దాన్ని చూస్తే నా అకౌంట్ నెంబర్ ఉంటుంది లేకపోతే మీరు ఫోన్ చేసిన నేను ఎవరినైనా పంపిస్తాను మీరు కూడా ఈ స్వార్థ సేవలు పాలిభాగస్తులుగా ఉంటారు కనుక ఆ అకౌంట్లో ఇంతమటు కేసిన వాళ్ళు ఎవరు లేరు కనుక మీరు ఫోన్ చేసినట్లయితే ఎవరినైనా పంపిస్తాము లేకపోతే మీరు ఆ గూగుల్ పే ఓపెన్ చేసి దాంట్లో ఈ వర్తమానానికి మీరు మరి సహకరించాలని మీకు కోరుతూ ఉన్నాను ఈరోజు ప్రాముఖ్యంగా మరి దీనికి స్పాన్సర్ చేసినటువంటి వాళ్ళు చెల్లి బుజ్జమ నాని మరి అలాగే చిన్న కూడా ఎంతో మరి సహకరిస్తున్నారు సంఘంలో మంచి సభ్యులు మరి దేవుడు వారిని ఎంతగానో దీవించాడు ఇంకా అత్యధికంగా అభివృద్ధి పరుస్తూ ఉన్నాడు వారి కొరకు ప్రార్థన చేయండి వారి మరి వివాహాల కొరకు కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఆ చెల్లి కూడా నాని గారి కూడా చిన్ని కూడా ఎంతగానో మరి సేవలో సంఘంలో ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నారు మరి అమెరికాలో చదువుతున్నాడు ఆ కుమారుడు చిన్ని అలాగే కుటుంబం కొరకు ప్రార్థన చేయండి కనుక చెల్లి బుజ్జమ్మ నాని చిన్ని మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను ఈరోజు మీరు స్పాన్సర్ చేసినందుకు మీకు మీ కుటుంబం కొరకు అనుదినం కూడా నేను ప్రార్థన చేస్తున్నాను దేవుడు మిమ్మల్ని గాక ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు కృప పరిశుద్ధాత్మక సమాధానం సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభుత్వ రాక పర్యంతం మనందరికీ తోడయుండి కాపాడి నడిపించునుగాక ఆమె ఆమె మీ అందరికొందనాలండి ప్రయత్నాడు